చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు మొత్తం ఉద్యమం అంటే? నేను వాడే పల్లె పాటలు అంటేనే జనాలందరూ చాలా కనెక్ట్ అవుతారు నిజంగా. సంక్షేమ పథకాలు చింతకచ్చినో మన చేరువయ్యనో, జయ హో మన సర్కార్. ఆడపిల్లల గురించి తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమి. విమర్శలు వచ్చాయా మీకు? చాలా వచ్చాయి. నాన్న లేని మా నాన్న లేడిచిన నాన్న, నాన్న, నాన్న నీ మనసు ఎంత మంచిదో నాన్న, 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 నాన్న నీ ప్రేమ. మీరు చాలా మంది ఆడవాళ్ళకు ఇన్స్పిరేషన్. మీరు అసలు సంగీతం నేర్చుకున్నారు, ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చుంటారు కదా ఎవరో. నా కొడుకు యాడున్నాడు నన్ను ఎడబాసి, నా కొడుకు ఎండుటాకుల్లో నా బిడ్డ. ఫోక్ సాంగ్స్ అనుకున్నాను, కాకపోతే సినిమా పాటలు గజన్న పాటలల్లా. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. అందరికి నమస్తే, నేను మీ యాంకర్ ప్రాళిక. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి పల్లె కోకిల, గాన కోకిల. సో మంతెని స్పందన గారు మనతో ఉన్నారు. సో ఉద్యమాల్లో కూడా తన వంతు పాత్ర ఎంతో వహించి తన స్వరాన్ని చాలా చక్కగా అందించారు. సో వారిని కలుద్దాము. ఓకే, నమస్తే స్పందన గారు. నమస్తే. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నాం అక్క. బాగున్నారా? ఓకే. మొత్తానికైతే మీ స్వీట్ వాయిస్ మా స్టూడియోలోకి వచ్చేసింది. ఒక ఫస్ట్ స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాము. ఒక సాంగ్ మా కోసం ఫస్ట్ దేవుణ్ణి తలుచుకుంటూ వాడదాం అనుకుంటున్న ఒక పాట. వెరీ గుడ్, నైస్. ఆటగదరా శివా, ఆటగదరా శివా, ఏమని పాడను పాటగదరా శివా. ఆటగదరా శివా, ఆటగదరా శివా, ఏమని పాడను పాటగదరా శివా. దేహాల మూటల్ని, రక్తాల పూతల్ని కన్న తల్లి కడుపు కోతలే నీకు వినబడుతలేదా, నీకు కనబడుతలేదా, వినబడుతలేదా, నీకు కనబడుతలేదా. శివరాత్రి నీ పూజకై మేము ఉపవాసముంటాములే. వావ్, సూపర్. నిజంగా అంటే వింటూ ఉంటే అసలు ఇక్కడ మైక్ లేదు, మనకి సెట్టింగ్ లేదు, అయినా కానీ న్యాచురల్ గానే మీ వాయిస్ లో వైబ్రేషన్ ఉంది అక్క. నిజంగా చాలా బాగుంది, స్వీట్ వాయిస్ నిజంగా. ఆ దేవుడు నిజంగా మంచి వరం మీకు గొంతు అనేది. అసలు మీకు స్పందన గారు ఈ వైపుకి రావాలనే అసలు ఎలా అనిపించింది? ఈ రూట్ ని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే నేను స్కూల్లో వాడేదాన్ని చిన్నప్పుడు. చిన్నప్పుడే? చిన్నప్పటి నుండే స్కూల్లో వాడే. ఆ స్కూల్లో ఏ అకేషన్ అయినా, ఏ పార్టీ అయినా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఎంత స్వీట్ వాయిస్ ఉంది. ఓకే, మీరు ఏ క్లాస్? మీరు ఏ క్లాస్ నుండి? ఫిఫ్త్ క్లాస్ నుండి మీరు సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. ఓకే ఓకే. సో ఇంత స్వీట్ వాయిస్ ఉంది, మీకు ప్రైజ్ రాకపోతే ఇంకెలా ఉంటది? మరి మీకు ఈ అంటే మీ వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీలో కూడా పాడే వాళ్ళు ఉన్నారండి? ఓకే. మా మామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు పాడతాడు. ఓకే. తను నాతోనే జాబ్ చేస్తాడు. అవునా? మా నాన్న కూడా పాడేవారు. అవునా? ఓకే. అక్కడ నుండి వచ్చింది అన్నమాట ఇంట్రెస్ట్. ఫ్యామిలీలో ఆల్రెడీ అందరు సింగర్స్ ఉన్నారు కాబట్టి. ఓకే, నైస్. మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అసలు?
ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నా, అంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ కళాకారులందరికీ ఓకే ఒక సంస్థ, సాంస్కృతిక సారథి అని ఒక సంస్థను ఏర్పాటు చేసి అందులో ఒక 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ సార్ గారు. అవును, అందులో నేను కూడా ఒక ఉద్యోగిని. ఓకే, గ్రేట్ గ్రేట్. ఇప్పుడు ఎక్కడ ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మాది. పెద్దపల్లి, ఇంతకు ముందు ఉమ్మడి కరీంనగర్ ఉండేది. అవునవును, ఇప్పుడు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అక్కడే చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి అయితే బిజీ బిజీగా లైఫ్ నడుస్తుంది అన్నమాట. సో ఉద్యమంలో పాల్గొన్నారన్నారు, అప్పుడు ఉద్యమంలో అంటే సాంగ్స్ పాడేవారా? వెళ్ళి పాడేవాళ్ళం. ఓకే ఓకే, సో ముఖ్య పాత్ర వహించారన్నమాట కళాకారినిగా, సింగర్ గా అలా. సో అప్పుడు దాదాపు ఎన్ని పాటలు పాడారు మీరు? అప్పుడు పాడేది స్టేజ్ మీద అవకాశాన్ని బట్టి పాడేదానికి. ఓకే, ఎలాంటి అంటే మనకు ఉంటది కదా ఇలా, ఎలాంటి వాటి మీద పాడేవారు? అప్పుడు తెలంగాణ ఉద్యమం కదా, తెలంగాణ రావడం కోసం పాడేవారు, పాటలు ఉండేవి, ఆ పాటలే పాడేదాన్ని. ఓకే, ఒక పాట మా కోసం ఉద్యమంలో పాడిన దాంట్లో మీకు నచ్చిన పాట? ఓకే, నేను ఎక్కువగా పాడే పాట విమలక్క పాట. విమలక్క ఉద్యమంలో. ఓకే, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా, మత్తడి జుంకి అలుగు తన్నుకొని పారినట్టు, మెత్తని గుండెలు సైతం నగరై మోగినట్టు, నెత్తిన బోనమెత్తి శివసత్తులు దుంకినట్టు, దుందాం చెలుదుందాం, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా, నాటి మున్నూట పానాల మునుమేయిదిరా, అది ఎగిలి వారే పొద్దు ఎరుపే గదరా, సుడిగాలై గరిమిన గురు జుట్టు కస్తే రంగు రంగుల జెండలెన్ను ఎగిసి పాయరా, చెలుదుందాం చెలుదుందాం, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా, చెలుదుందాం తెలంగాణ జాతరొచ్చేరా. వావ్, సూపర్. అంటే ఆ ఉద్యమంలో ఆ వాయిస్ తో, అంటే లిరిక్స్ రాసినా గానీ ఆ వాయిస్ తోనే మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఇన్స్పైర్ అవుతారు. ముఖ్య పాత్ర మీ గొంతు వహించింది అన్నమాట ఆ ఉద్యమంలో. నాతో పాటు చాలా మంది ఉండేది. చాలా మంది ఎవరెవరు ఉన్నారు మీతో పాటు? చాలా మంది అంటే నన్ను స్కూల్లో నేను పాటలు పాడేదాన్ని. ఓకే, నాకు ఈ ఫీల్డ్ కి, అప్పుడు నాకు ఈ ఫీల్డ్ తెలియదు కానీ మా దగ్గర ఒక అంకుల్ ఉండేది, ఫ్రెండ్ వాళ్ళ డాడీ. ఓకే, వడకపురం చంద్రమూల అంకుల్ అని. ఓకే, ఆ అంకుల్ నన్ను నేను పాటలు పాడతాను తెలిసి అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమంలో కూడా నువ్వు వాడాలి, నీకు మంచి టాలెంట్ ఉంది, మంచి గొంతు ఉంది అనేసి ప్రతిభను గుర్తించి పాటని కళారంగాన్ని నాకు పరిచయం చేసింది వడకపురం చంద్రమూల అంకుల్. అంకుల్ ద్వారానే ఈ ఫీల్డ్ కి వచ్చిన నేను. అంతకుముందు తెలియదు ఈ కళారంగం ఇలా ఉంటుందనే తెలియదు, కానీ వారు గుర్తించి మీకు ఒక ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు మొత్తానికి. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే ముఖ్య కారణం చంద్రమూలంకు. ఓకే, వారిని ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాల్సిందే మరి నిజంగా. ఓకే, సో మొత్తానికైతే ఇప్పుడు మీరు పాడతారు ఈ సాంగ్స్ అన్ని, లిరిక్స్ ఎవరు రాస్తారు మరి సాంగ్స్ కి? రచయితలు ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా, మా దగ్గరనే గొప్ప రచయిత ఉన్నాడు దయానర్సింగ్ అంకుల్. ఓకే, తెలంగాణ ఉద్యమంలో గొప్ప రచయిత అంటే దయానర్సింగ్ అంకుల్. అవును, మన రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కన్లో ఉంటారు. ఆ అంకుల్ రాసిన పాటలు ఎక్కువ పాడేదాన్ని. మీరు పాడేవారు ఎక్కువగా? ఇప్పటికీ కూడా సాంస్కృతిక సారథిలో కూడా గొప్ప రచయిత దయానర్సింగ్ అంకుల్, ఆ అంకుల్ రాసిన పాటలే పాడతాం. అవునా? ఓకే, ఇప్పుడు వారు రాసిన పాటల్లో మీరు పాడిన పాట ఒక మీకు ఫేవరెట్ సాంగ్? ఆ అంకుల్ రాసిన పాటలు, ఇప్పుడు గత ప్రభుత్వంలో హరితహారం అనే కాన్సెప్ట్ ఉండేది. అవునవును అవును, అంటే ఇంతకు ముందు చెట్లు నరకకుండా, అవును, ఇంకా చెట్లు నాటాలి, అవును, పచ్చ ఉండాలి, అట్లా హరితహారం అనే ఒక కాన్సెప్ట్ ఉండి ఆ కాన్సెప్ట్ లో ఆ అంకుల్ ఒక పాట రాశారు. ఆ పాట బాగా ఫేమస్ అయింది నా నోటి ద్వారా, ఇంకా ఫేమస్ అయింది ఆ ఏరియాలో. మీ వాయిస్ అలా ఉంది, ఇంకా ఫేమస్ అవ్వకుండా ఉంటుందా? ఇంకా మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి ఆ సాంగ్ ఖచ్చితంగా ఫేమస్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు హరితహారం అంటేనే పర్యావరణం గురించి, సో ఆ సాంగ్ ఇప్పుడు ఒక్కసారి పాడితే మేము వింటాం ఒకసారి తప్పకుండా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా, ఎండవానకు గొడుగును నేనై మీతోటే ఉంటా, గొడ్డు గోదలా ఆకలిది చానీడై కాసుంటా, అక్కరలేని కాలుష్యాన్ని కడుపులోన దాస్తా, ప్రకృతి ఒడిలో చక్కని
చక్కని వాసన పరిమళాలు వీస్తా, చక్కని పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వావ్ సూపర్. అంటే ఆ చెట్టు మనకు నిజంగా ఎన్ని ఉపకారం చేస్తుందని, ప్రతి ఒక్కటి కూడా లిరిక్స్ బాగున్నాయి, మీరు పాడే విధానం బాగుంది, నిజంగా చాలా చక్కగా ఉంది. సో ఇంకా మీరు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు మొత్తం ఉద్యమంలోనే అని కాకుండా, మీరు 5th క్లాస్ నుండి పాడారు, ఇప్పటి వరకు ఇంకా స్టిల్ రన్నింగ్లో ఉంది కాబట్టి, అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు ఎన్ని పాటలు పాడారు మేడం మీరు? స్టేజ్ మీద అయితే పాడతాము, ఎప్పుడైనా పాడతాము. రికార్డింగ్ లో కూడా ఒక 15 సాంగ్స్ వరకు పాడిన. ఓకే. అన్ని అన్ని విభాగాల నుండి, ఫోక్ సాంగ్స్ అయినా, కొన్ని లవ్ ఫెయిలియర్ సాంగ్స్. లవ్ ఫెయిలియర్ సాంగ్స్ కూడా అట్లా పాడిన. సో లవ్ ఫెయిలియర్ సాంగ్స్ అంటే ఏదైనా సాంగ్ పాడతారా? అంటే నేను వాడింది నాకంత గుర్తులేదు, వేరే లవ్ ఫెయిలియర్ సాంగ్ వేరే వాళ్ళు వాడింది. పాడు వద్దన్న గుండెల్లో సేరి ఒక్కసారి అన్నారా వీరవారి, ఊపిరాపిటి కత్తుల్ని నూరి పట్టినా వెంటను వట్టి దారి, ఊడల మర్రి ఉయ్యాలాట ఇయ్యాల ఏమాయను, కాడుకు వంపే కయ్యాల బాటల దయ్యాలు తోడాయను. గడ్డి తిన్నని గుణము గుడ్డిదాయిన పానము, ఇన్ని ఎల్ల ప్రేమ కుప్ప కూలినట్టు తెప్పలాగా ఎల్లినవు, గాయి గాయి తుందిరో గంజాయి చెట్టు గుండెల్లోన నాటినట్టు జ్ఞాపకాలు గావు వట్టిరో, ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు. వద్దన్న గుండెల్లో సిరి ఒక్కసారన్నరా వీరవారి, ఊపిరాపెట్టి కత్తుల్ని నూరి పట్టినా వెంటను వట్టిదారి. వావ్ సూపర్. అసలు ఏ ఎమోషన్ అయినా మీ వాయిస్ లో కరెక్ట్ క్యారీ చేస్తున్నారు. ఇప్పుడు ఇది లవ్ ఫెయిల్యూర్ అన్నాము, ఆ ఫెయిల్యూర్ ఆ బాధ అనేది మీ వాయిస్ లో క్లియర్ గా మాకు కనెక్ట్ అవుతుంది. సో ఉద్యమ పాట పాడారు, ఆ పాట కూడా గూస్ బంప్స్ వచ్చేసాయి. సో ఏదైనా సరే కరెక్ట్ రీచ్ అవుతుంది మీ నుండి. పల్లె పాటలు అంటేనే మీరు ఫస్ట్ స్పందన గారు అని అంటారు. సో పల్లె పాటల్లో ఒక మంచి పాట, మీకు నచ్చిన పాట? సేకరణ పాట అని స్టేజ్ ల మీద వాడుకుంటాం. ఓకే, ఆ పాట వాడతా. పాడండి. బాయిల్లో బచ్చల్ని కూర అంజయ్య నేలా వారి నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపో తిరుగు. బాయిల్లో బచ్చల్ని కూర అంజయ్య నేలా వారి నెల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపో తిరుగు. నల్లాటోడే వన్నే కాడు అంజయ్య నాలుగేళ్ళ కుంగరాలు, ఉంగారాల కురులు చూసి అంజయ్య ఉండగానే నా మనసు. బాయిల్లో బచ్చల్ని కూర అంజయ్య నేలా వారే నిల్లి కూర, వాలు కొమ్మల సింత సిగురు అంజయ్య వండి పెడతా వైపు తిరుగు. వావ్ సూపర్. యాక్చువల్లీ ట్రాక్ మనకు లేకపోయినా మీరు ఆ పాడే పాటలోనే మాకు ట్రాక్ కూడా వచ్చేస్తుంది, అలా ఉంది సాంగ్. చాలా బాగుంది. పల్లె పాటలు అంటేనే జనాలందరూ చాలా కనెక్ట్ అవుతారు నిజంగా. అంటే ఈ మూవీస్ లో వచ్చే ఆ సాంగ్స్ కన్నా ఫోక్ సాంగ్స్ కే ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. సో ప్రజలందరూ కూడా పల్లె పాటలు అంటేనే ఆసక్తి చూపిస్తారు నిజంగా. ఈ రూట్ ఎంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా స్పందన గారు. ఇంకా మీరు ఇప్పుడు ప్రస్తుతము మీరు చేస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి అంటే ఎలాంటి చోట్లకు వెళ్ళి పాడతారు మీరు, ఇలా ఎలా ఉంటుంది మీ లైఫ్? ఇప్పుడు ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టారు. ఓకే. ఆ స్కీమ్స్ గురించి పాడాలి. ఒక్కొక్క స్కీమ్ గురించి ఒక్కొక్క పాట ఉంటుంది, ఒక్కొక్క పాటలు అన్ని స్కీమ్స్ వచ్చేలాగా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చేంజ్ అయింది కదా, ఈ ప్రభుత్వం ఏం స్కీమ్స్ పెట్టిందో ఆ స్కీమ్స్ ప్రస్తుతం అయితే ప్రభుత్వ పథకాల మీద వాడదాం, పరిసరాల పరిశుభ్రత పైన వాడదాం. ఇంకా ఇప్పుడు యువత తప్పుతో పడుతున్నారు డ్రగ్స్ గంజా ఇలాంటి వాటి మాదక ద్రవ్యాలకి, వాటికి వ్యతిరేకంగా అలాంటి వాటికి అట్రాక్ట్ కావద్దనేసి ఆ కాన్సెప్ట్ మీద వాడతాం. ప్రభుత్వం ఏ స్కీమ్ చెప్తే ఆ స్కీమ్ మీద మీరు పాడుతూ ఉంటారు. సో మీరు అలా పాడిన పాటలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, ఏ జానర్ లో పాడారు మీరు? ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ఇప్పటికి కూడా చాలానే పాటలు రాసిరు రచయితలు, ఆల్రెడీ పాడుతున్నాం కూడా. ఇప్పుడు 1.5 మంత్ పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒక పాట మీరు స్కీమ్స్ ద్వారా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా, దాంట్లో ఒకటి ఏదైనా. ఓకే, తప్పకుండా. ఓకే, పాడండి.
సంక్షేమ పథకాలు చెంతకచ్చెనో మన చేరువయ్యెనో, జయహో మన సర్కారు. ఉద్యమాకాంక్షలు తీరనున్నాయో నెరవేరనున్నాయో, జయహో మన సర్కారు. సంక్షేమ పథకాలు చెంతకచ్చెనో మన చేరువయ్యెనో, జయహో మన సర్కారు. ఉద్యమాకాంక్షలు తీరనున్నాయో నెరవేరనున్నాయో, జయహో మన సర్కారు. మహాలక్ష్మి పథకంతో ప్రతి నెలా మహిళలకు 2500 ఇచ్చునంట ప్రభుత్వము. 500కే గ్యాస్ సిలిండరు ఇచ్చునంట. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణమంట. మహిళలకు పెద్ద పీట వేసెనంటరా. మహిళా సంక్షేమముకై నడుము కట్టెరా. సంక్షేమ పథకాలు చెంతకచ్చెనో మన చేరువయ్యెనో, జయహో మన సర్కారు. ఉద్యమాకాంక్షలు తీరనున్నాయో నెరవేరనున్నాయో, జయహో మన సర్కారు. వావ్ సూపర్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక కూడా దాని మీద సాంగ్ కూడా పాడేశారు. సో ఫ్రీ బస్సెస్, మహిళలకు 2500 ఇస్తున్నారు, అది ప్రతి ఒక్కటి కూడా మెన్షన్ చేసి చాలా క్లియర్ గా పాడుతున్నారు. చాలా బాగుంది. ఇంకా మీరు ఇలా ఫోక్ సాంగ్స్ కాకుండా ఏదైనా వేరే సాంగ్స్ పాడారా? పాడిన ఆడపిల్లల గురించి ఇప్పుడు ఉమెన్స్ డే కి మనం ఆ పాటలు కూడా పాడిన. అవునా? అయితే ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఉమెన్స్ గురించి మాట్లాడుతున్నాము, ఉమెన్స్ డే గురించి కూడా అంటే మీరు పాడారు కాబట్టి ఒక్కసారి ఆ పాట కూడా మాకు వినిపించండి. తప్పకుండా. అభినయ శ్రీనంకుల్ వాడి రాసింది ఈ పాట. ఓకే. ఆ పాట నేను వాడుతున్నా. రికార్డింగ్ ఎవరు వాడారో నాకు తెలియదు. ఓకే. నేనైతే స్టేజ్ మీద వాడుకుంటా. గోదావరి కనిలో స్పందన అంటే ఈ పాట వాడాలి. కంపల్సరీ డిమాండ్ చేస్తారన్నమాట. స్టేజ్ అయినా ఈ పాట వాడిపిస్తారు అంతే. అక్కడ లోకల్ వాళ్ళందరూ నా నోటి పాట ఉంటే వాళ్ళకి ఇష్టం. ఓకే. ఇప్పుడు మేము కూడా వినాలనుకుంటున్నాము. సో ఇందులో వాళ్ళు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కంపల్సరీ ఉండాల్సింది ఆ సాంగ్ అయితే పాడండి. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమి వినీవేనమ్మా. సహనానికి రూపం నువ్వు, శాంతికి సంకేతం నువ్వు. ఈ సృష్టికి మూలం నువ్వు, ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు. ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను, ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను. ఆకాశంలో సగమై నిలిచావమ్మా, మా భారం మోసే భూమి వినీవేనమ్మా. వావ్ సూపర్. నిజంగా మన మహిళలందరూ కూడా గొప్పగా అంటే వాళ్ళు ఫీల్ అవుతారు, ఎందుకంటే ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి. మీ వాయిస్ నుండి వింటే ఇంకా ఇలా కనెక్ట్ అయిపోతున్నాం, ఎమోషనల్ అయిపోతున్నాము. నిజంగా చాలా అద్భుతంగా పాడారు. ఇంకా ఇప్పుడు మీరు ఈ పాడిన పాటలలో అన్ని పాటలలోకెల్లా మీకు ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ ఏంటి? ఆ సాంగ్ నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు పాడేది ఆ పాట. సినిమా పాట. ఓకే. ఆ పాట నుండే నాకు ఈ కళారంగం వైపు ఇటువైపు వచ్చింది. ఓకే. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అద్దమందులో ఉంది. వావ్ సూపర్. అంటే ఇప్పుడు మీకు ఇష్టమైన సాంగ్ అక్కడ నుండి స్టార్ట్ అయింది అన్నమాట. అక్కడ నా లైఫ్ స్టార్ట్ అయింది పాటల వైపు. రైట్ రైట్. అంత మంచి సాంగ్ మిక్స్ సెట్ అయింది మీ వాయిస్ కి. అసలు అది గుర్తించి మిమ్మల్ని ఇటువైపు తీసుకురావడం నిజంగా మీరు చెప్పిన మీ అంకుల్ వారు చంద్రమౌళి గారు నిజంగా చాలా మీకు లైఫ్ సెట్ చేశారు నిజంగా. ఎస్. ఓకే స్పందన గారు. సో నిజంగా స్పందన అనే పేరులోనే ఉంది. మీ సాంగ్స్ వింటే కూడా మాకంతా స్పందించే లాగుంది. నిజంగా వాయిస్ కరెక్ట్ పేరు పెట్టారు మీకు నిజంగా. మరి ఒక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఈ ఫోక్ సాంగ్ సైడ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చారు కదా, ఎవరైనా విమర్శలు వచ్చాయా మీకు? చాలా వచ్చాయి.
ఫ్యామిలీ పరంగానే వచ్చినాయి. అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు అందరు వద్దనేది, వద్దన్నారు. ఎందుకు నాన్న లేని, మాకు నాన్న లేడు, చిన్నప్పుడే చనిపోయిండు, నాన్న లేని పిల్ల ఎందుకు బయటకి రోడ్ల మీద పాడడం, ఎందుకు ఆ ఫీల్డ్ ఎవరు ఎట్లుంటారు, ఆడపిల్లని ఎందుకు బయటికి పంపించడం అని మా అమ్మమ్మ భయపడేది. నానమ్మ వాళ్ళు కూడా సేమ్ అట్లనే అనుకునేది, కానీ మా అమ్మ వినలే. నా బిడ్డ కాలమే నిలబడాలి. మీ మదర్ సపోర్ట్? బాగా మా అమ్మ సపోర్ట్. మా అమ్మ చాలా కష్టపడ్డది చిన్నప్పటి నుండి. నాన్న లేడు కాబట్టి సింగిల్ పేరెంట్, నన్ను గాని తమ్ముని గాని చాలా కష్టపడి సాధింది, చదివిపించింది. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అంటే మా అమ్మ కూడా ఒక కారణం. అయితే ఫ్యామిలీ నుండే కాకుండా ఇప్పుడు మీరు ఇందులో స్టార్ట్ అయ్యారు, ఫ్యామిలీ రిజెక్ట్ చేశారు ఫస్ట్, కానీ మీ మమ్మీ సపోర్ట్ చేసింది. కాకపోతే ఇంకా జనాల నుండి కూడా విమర్శలు వస్తాయి కదా, మీ ఫ్యామిలీ వరకు వచ్చాయా ఏమైనా? చాలా వచ్చినాయి మా జనాలు. ఇప్పుడు బయట వాళ్ళు, అవును నీ బిడ్డ ఏంది ఇట్లా రోడ్ల మీద వాడుతుంది, నీ బిడ్డ ఇట్లా రోడ్ల మీద డాన్స్ లేస్తుంది, చాలా ఎగతాళి ఎగతాళిగా మాట్లాడారు. వాళ్ళందరికి ఇప్పుడు చెంప మీద కొట్టిన టైం. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాక వారికి సమాధానం చెప్పినట్టయింది. అవును, ఒక ఆడపిల్ల బయటికి వచ్చి ఏదైనా సాధించాలనుకుంటే ఇలా ఉంటదని ఒక ఎగ్జాంపుల్ చూపెట్టారు నిజంగా. గ్రేట్ స్పందన గారు. మొత్తానికి అయితే ఫ్యామిలీలో డాడ్ లేరు మీకు ఇప్పుడు? మమ్మీ కష్టపడి మిమ్మల్ని ఇంతటి దాకా తీసుకొచ్చింది. ఓకే, సో బ్రదర్స్ ఏమైనా? సిస్టర్ తమ్ముడు ఉన్నాడు. ఓకే, నేను తమ్ముడు అమ్మాయి మా మేమే ముగ్గురం. మా ప్రపంచం ఇంకెవ్వరు లేరు ప్రజెంట్. ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు ఇద్దరు కొడుకులు, ఒక పెద్ద ఫ్యామిలీ అయింది. ఇదే నా ప్రపంచం. ఓకే, సో మీ వారు కూడా సపోర్ట్ చేస్తారు? చాలా సపోర్ట్ చేస్తారు. మా వారు సపోర్ట్ చేస్తారు, అత్తమ్మ మామయ్య వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే, ఈ స్థాయికి వచ్చారంటే ఇక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మరి నాన్న గారు లేరు కాబట్టి ఒక నాన్న మీద ఏదైనా సాంగ్ పాడితే తప్పకుండా. నాన్నతో నాకు అంత అటాచ్మెంట్ లేదు, చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. నాన్న ప్రేమ చాలా మిస్ అయినా. ఇప్పుడు వేరే వాళ్ళ ఫాదర్స్ ని చూసినా కూడా తట్టుకోలేను. దేవుడు నాకు ఒక లోటు చేసిండు, నాన్న మీద ఒక పాట పాడతా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు, బారసాల చేసి గౌరంగ చూసుకున్నావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నిజంగా అంటే అది ఎలా ఉంటదంటే ఆ ఫీల్ లేని వాళ్ళకి ఆ లోటు తెలుస్తుంది, నాన్న విలువ అనేది. సో ఉన్నప్పుడు దాని వాల్యూ తెలియదు ఎవరికైనా. నిజంగా ఆ లోటు ఎవరు తీర్చలేరండి స్పందన గారు. అయినా ధైర్యంతో మీ మదర్ గారు ఒక మెయిన్ పిల్లర్ గా సపోర్ట్ ఇస్తూ మిమ్మల్ని ఇక్కడి వరకు తెచ్చారు కదా, అది నిజంగా మేమందరం కూడా నిజంగా మిమ్మల్ని గ్రేట్ అనుకోవాల్సిందే. మాటలు లేవు, మాటలు కూడా రావట్లేదు ఈ ఎమోషనల్ సిచ్యుయేషన్ లో. కాకపోతే ధైర్యంగా ఉండి మీరు ఇక్కడ వరకు రావడం అనేది చాలా గొప్ప విషయము. మీరు చాలా మంది ఆడవాళ్లకు ఇన్స్పిరేషన్ అవుతారండి. నిజంగా మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆడపిల్లలు బయటకు వచ్చి ఇలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎదుగుతారు. చాలా మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చిన వారైనా నిజంగా ఇవాళ. సో చాలా చక్కగా పాడారు. సో నాన్నను అందరూ గుర్తు చేసుకునేలాగా పాడారు నిజంగా. అయితే ఇప్పుడు సాడ్ మూమెంట్ లోనే ఉన్నారు కాబట్టి ఒక అంటే మీరు ఇలా సాడ్ ఫీల్ అయినప్పుడు మీరు వినే పాటలు దాంట్లో ఒక సాంగ్? చాలా వింటాను గానీ ఒకటి అమ్మ గురించి వాడుకుంటా. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పటి అమ్మ నే, నాకు ఏది ఎవరు లేరు, అమ్మ ఒక్కతే నాకు ప్రపంచం. కాబట్టి అమ్మ మీద ఒక పాట పాడుకుంటా. చిన్నప్పుడు కూడా పాట పాడేది నేను స్కూల్లో. ఆ పాటతో నాకు ప్రైజ్ కూడా వచ్చింది ఆ పాట పాడుతూ. అమ్మ నీ రుణము నెట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవ్వుతనే. అమ్మ నీ రుణము నెట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవ్వుతనే. గర్భాన 9 నెలలు నన్ను మోసినావు, పురిటి బాధ
నుంచి ఊపిరి పోసినావు, గోరు వెచ్చని నీళ్లు తలకు పోసినావు, గోరు ముద్దలు పెట్టి ఆకలి తీర్చినావు, తొలి పలుకులు నేర్చిన నేను అమ్మా అని పిలవంగానే ఈ జన్మకు ఇది చాలంటూ పరవశించినావు. అమ్మా నీ రుణము నెట్లా తీర్చుకుందునే, మళ్ళీ జన్మంటూ ఉంటే తల్లి నవ్వుతనే. సూపర్ సూపర్. నిజంగా కన్న తల్లి తండ్రుల రుణం మనం ఎప్పుడు కూడా తీర్చుకోలేము. అది ఎలాంటిది చేసినా మనకు మనము అంటే ఆ స్టేజ్కి వస్తే కానీ దాని విలువ తెలియదు. ఒక జన్మ ఇవ్వాలంటే తల్లి ఎన్నో ఎముకలు ఇరిగినంత అంటే అంత పెయిన్ ఉంటుందట. అది భరించుకొని కూడా వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా అడ్డు పెట్టుకొని పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు. సో వాళ్ళ రుణం మనం నిజంగా ఎప్పటికీ తీర్చుకోలేంది. సో చాలా అద్భుతంగా పాడారు. ఓకే స్పందన గారు, మొత్తానికి ఎమోషనల్ అయిపోతున్నాము. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు సాడ్ గా ఉన్నప్పుడు ఇలాంటి సాంగ్స్ పాడతా వింటూ ఉంటారు, మరి రిలాక్స్ మోడ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్స్ వింటారు? నాకు విమలక్క పాటలు, గర్జనన్న పాటలు అంటే చాలా ఇష్టం. ఉద్యమంలా వాళ్ళు పెద్ద గాయకులు రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, మీరు ఈ ఫోక్ సాంగ్స్ లో వాళ్ళని ఇన్స్పైర్ తీసుకున్నారా? ఓకే ఓకే. విమలక్క పాటలు ఎక్కువ వింటాను. ఓకే, ఒక సాంగ్. దారి దారిలో పోరు నడిచే గోదారిలో ఎలో సూర్యుడు ఒడిసే, దారి దారిలో పోరు నడిసే గోదారిలో ఎలో సూర్యుడు ఒడిసే, ఓ పచ్చని అడవులలో పారేసెల ఇళ్ళలో పోరాట కథలు రాపోడో భూముళ్ళలో, ఓ పచ్చని అడవులలో పారేసెల ఇళ్ళలో పోరాట కథలు రాపోడో భూముళ్ళలో, ధన 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 దెబ్బలా దుడుమోతా ఇది ఆదివాసుల ఆకలికేక, దారి దారిలో పోరు నడిచే గోదారిలో ఎలో సూర్యుడు ఒడిసే. సూపర్ సూపర్ సూపర్. సో ఇప్పుడు ఇది విమలక్క గారి పాట. ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి గర్జన గారి, గర్జన వాళ్ళ పాట కూడా ఒకటి తప్పకుండా. గర్జనన్న పాటలల్లో నాకు చాలా ఇష్టమైన పాట, అది కూడా ఎమోషనల్ సాంగ్, కొడుకు గురించి. ఆ పాట నాకు చాలా ఇష్టం, దాని గురించి ఒక పల్లవి. ఓకే పాట. నా కొడుకు యాడున్నాడు నన్ను ఎడబాసి, నా కొడుకు ఎండుటాకుల్లోన నా బిడ్డ ఏమాయను, వాడు బొగ్గు బాయిల కాడగ్గై మండెనట, వాడు సీలేరు కొండల్లో సిచ్చై పేలెనట, వాడు బొగ్గు బాయిల కాడగ్గై మండెనట, సీలేరు కొండల్లో సిచ్చై పేలెనట, వాని గుణమెంతో సక్కన రూపెంతో సక్కన, వాని గుణమెంతో సక్కన రూపెంతో సక్కన, కన్నెంతో సక్కన గన్నంతో సక్కన, నా కొడుకు ఏడున్నాడు నన్ను ఎడబాసి, నా కొడుకు ఎండుటాకుల్లోన నా బిడ్డ ఏమాయను. సూపర్, అసలు నో వర్డ్స్. ఆ పాట వింటుంటే ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్క పాటలో ఎంత బాగా భావాలు పలికిస్తున్నారు మీరు. అద్భుతం స్పందన గారు, నిజంగా మీ వాయిస్ లో ఒక మ్యాజిక్ ఉంది. నిజంగా చాలా బాగా, అసలు చెప్పడానికే మాటలు లేవు ఇంకా, అంత బాగా పాడుతున్నారు. ఓకే స్పందన గారు, ఇంత అద్భుతంగా పాడుతున్నారు నిజంగా. ప్రతి ఒక్క పాటని ఒక భావాన్ని మాకు నిజంగా కరెక్ట్ రీచ్ అయ్యేలాగా పాడుతున్నారు. మీరు అసలు సంగీతం నేర్చుకున్నారా? లేదండి, నేను సంగీతం నేర్చుకోలేదు. సంగీతం నేర్చుకోకుండా ఇదంతా ఎలా? అసలు సంగీతం నేర్చుకోలే, దేవుడిచ్చిన వరం. నిజంగా అది ఒక గొప్ప వరం మీకు. మీ స్వరం అనేది ఒక గొప్ప వరము. సంగీతం నేర్చుకున్నా ఇంత అద్భుతంగా పాడలేరు ఎవరు కూడా. సంగీతం నేర్చుకోకపోయినా ఇంత అద్భుతంగా పాడుతున్నారు. గ్రేట్ స్పందన గారు. సో అసలు ఒక క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్. మీది మ్యారేజ్ అయిందన్నారు ఇందాక, మరి లవ్ మ్యారేజా అరేంజ్డా? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజేనా? ఓకే ఓకే. అంటే స్కూల్ మేట్. స్కూల్ నుండే? అంటే ఇటువైపు ఇలా ఫోక్ సాంగ్స్ పాడుతూ అటువైపు పరిచయం? ఏరియా సేమ్ ఏరియా. సేమ్ ఏరియా. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ జర్నీ? నేను 9th క్లాస్, అప్పుడు 9th క్లాస్ నుండి. ఓకే ఓకే. ఫైనల్ గా మాకు 2019 లో పెళ్ళైంది.
ఓహో, 2019 లో అయింది. ఇన్ని ఇయర్స్ జర్నీ చేశారంటే గ్రేట్. అంటే మీకు సపోర్ట్ చేస్తూనే వచ్చారా మీరు ఇలా సాంగ్స్ పాడుతూ ఉన్నారు? హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు. అంటే ఎందుకు వెళ్ళకు అనేది అన్నారు? ఏ రోజు అంటే ఆయనే నా వాయిస్ కి నా సాంగ్స్ నే నన్ను ఇష్టపడ్డాడు. ఓహో, అదన్నమాట విషయం. అలా ఇక పట్టిన పట్టు వదలకుండా పెళ్లి దాకా చేస్తాడు. ఏ టైం అయినా తనే వస్తాడు నాతో, ఎక్కడికైనా తనే తీసుకెళ్తాడు. పెళ్లి కాకముందు కూడా తనే తీసుకొచ్చేది. ఓకే, సూపర్. సో ఉద్యమ టైంలో చాలా పాటలు పాడారు, అలాగే ఎలక్షన్స్ టైంలో కూడా అంటే సాంగ్స్ పాడుంటారు కదా? పాడతాం. ఎలక్షన్ కోడ్ లో ఓటు వేయకుండా కొంతమంది నిర్లక్ష్యం ఉంటారు జనాలు, ఆ ఓటర్లను అవగాహన కల్పించడం కోసం పాడేవాళ్ళం. ఓకే, ఎలక్షన్ కోడ్ లో. అవునా? అయితే ఒక్కసారి ఒక సాంగ్. ఓటరా ఓటరా ఓటరవో ఓటరా, ఓటు హక్కు జన్మ హక్కు, ఉపయోగించుకో హక్కు. ఓటరా ఓటరా ఓటరవో ఓటరా, ఓటు హక్కు జన్మ హక్కు, ఉపయోగించుకో హక్కు. జ్ఞానవంతుల వెలుగులో ఆలోచన దరి చేర్చుకో, అజ్ఞానపు నీడనొదిలి ఆకర్షణలను తెంచుకో. ఓటరా ఓటరా ఓటరవో ఓటరా, ఓటు హక్కు జన్మ హక్కు, ఉపయోగించుకో హక్కు. చీకటిలో మగ్గుతున్న భాగ్యుల అండ చేరు, అక్షరాలు వెదజల్లుతూ లక్షణంగా బతుకుదిద్దు. మెరుగైన సమాజాన్ని ముద్దాడి మురవాలి, నవ సమాజ నిర్మాణం స్థాపించి కదలాలి. ఓటరా ఓటరా ఓటరవో ఓటరా, ఓటు హక్కు జన్మ హక్కు, ఉపయోగించుకో హక్కు. ఇది కూడా దయనాసింగ్ అంకులే రాశారు. అవునా, చాలా చక్కగా ఉన్నాయి లిరిక్స్ కూడా. ప్రతి ఒక్క ఓటరు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చాలా చక్కగా రాశారు నిజంగా. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద మీరు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్ మీద పాడున్నారు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మొత్తానికి ఇప్పుడు మీరు ఈ లైఫ్ టైం అంటే ఇప్పటి వరకు జరిగిన మీ జర్నీలో ఈ ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చుంటారు కదా ఎవరో ఒకరు, అదేంటి? చాలా మంది అందరు పొగిడారు దాంట్లో మీకు గుర్తుండిపోయింది అంటే, అమ్మయ్యా ఇది ఇంత మంచి కాంప్లిమెంట్ వచ్చింది, చాలు నేను ఎంచుకున్న ఈ ఫీల్డ్ కి అనే ఫీలింగ్ వచ్చిన కాంప్లిమెంట్? ఇందాక పాడిన కదా ఆకాశంలో సగమే, ఆ పాట, ఆ పాట రికార్డింగ్ లో నేను వాడలేదు కానీ ఆ పాటనే నాకు చాలా గుర్తింపు వచ్చింది గోదావరి కనీల. గోదావరి కనీల అంటే ఆ పాట అంతే. మొత్తానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆ పాట నీ నోటి నుంచి చాలా బాగుంటదిరా, ఎక్కడి పోయినా పాట పాడిపించుకుంటారు నాతో. ఓకే, అది చాలా గుర్తింపు తెచ్చిన పాట మీకు. ఓకే, సో అదే కాకుండా మీరు ఈ ఫీల్డ్ కి వచ్చాక ఏ రోజైనా సరే ఇలా అనుకున్నారా ఇందులోకి ఎందుకు వచ్చానబ్బా, డ్రాప్ అయిపోవాలి, అసలు ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ వచ్చిందా? ఎందుకు వచ్చాను అనుకో అంటే కొన్ని కొన్ని టైమ్స్ అనిపించింది, అంటే జనాల మాటలు, మా అమ్మ వాళ్ళని వెక్కిరించడం, ఎగతాళిగా మాట్లాడడం, నన్ను కూడా అంతే కొంచెం చదువు కొంచెం నిర్లక్ష్యం చేసి ఊకెట్టే పోతుంటే లైఫ్ ఉండదు నీకు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటాను అని చాలా మంది వెక్కిరిచ్చారు, ఎగతాళిగా మాట్లాడారు. అలా మాట్లాడి అనిపించేది నాకు నేను మిస్టేక్ చేస్తానన్నా, అట్టిగానే లైఫ్ జంప్ అవుతుందా అన్న థాట్ వచ్చేది. కానీ మా అమ్మ నాకు కొంచెం సపోర్టివ్ ఇచ్చేది, వెనుక నుండి ఏం కాదు నువ్వు ఎవరిని పట్టించుకోవద్దు, నీకు టాలెంట్ ఉంది బయటికి రావాలనేసి మా అమ్మ బాగా తపన పడేది. సో అలా ఫీల్ అయ్యారు కానీ మీ అమ్మగారి వల్ల మొత్తానికి ఈ స్టేజ్ వరకు వచ్చారు, నిజంగా గ్రేట్. ఎంతో మంది ఆడపిల్లలకు నిజంగా ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకొని అంటే ఇంటి నుండి బయటికి రావాలంటేనే భయపడే రోజులు అప్పుడు, ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది అయినా కానీ నిజంగా గ్రేట్. ఆ రోజులలో కూడా ఇలా బయటకు వచ్చి ఇలాంటివన్నీ కూడా ఎదుర్కొని ఇంత గుర్తింపు తెచ్చుకున్నారు నిజంగా. ఇప్పుడు అందరికి సమాధానం ఇచ్చినారు, సూపర్. ఓకే, ఇంకా ఒక మంచి సాంగ్ మీ ద్వారా మాకు. నాకు కొంచెం అప్పుడప్పుడు వింటా లవ్ సాంగ్, ఈ మధ్య కాలంలోనే వచ్చింది అది జానపదం. ఓకే, కొంచెం అది ఒక రెండు లైన్లు. ఓకే, పాడండి. అరుణారుదైనవు అందాలామని నీ ఎద సాటున నలుగుతున్న చూపవే కరుణ, అరుణా నీ అరికాలి అడుగులనడిగే అలసినదమ్మా మనసు కన్నైన మోపవే.
ఆత్మవే అరుణారుదైనవు అందాలామని నీ ఎదసాటున నలుగుతున్న చూపవే కరుణా. నాకు చాలా ఇష్టం ఈ పాట, ఎవరు పాడారు కూడా తెలియదు, ఊకే వింటా. ఓకే, వింటూ ఉంటారు, అందుకే అంత ఫీల్ తో పాడారు ఆ సాంగ్, చాలా బాగుంది. స్పందన గారు ఇన్ని పాటలు పాడారు, చివరిగా ఫోక్ సాంగ్స్ కాకుండా ఏవైనా సినిమా పాటలు మా కోసం పాడగలుగుతారా? సినిమా పాటలు ఎక్కువ ఇష్టం. అవునా? నేను ఉన్నది ఫోక్ ప్రొఫెషన్ లో, సినిమా పాటలు ఎక్కువ వింటాను. అవునా? ఒక మంచి పాటలు, పాత పాటలు, అందరికి పాత పాటలు అంటే చాలా ఇష్టం. ఒక మంచి సాంగ్ మీ నుండి మాకు తప్పకుండా. జాబిల్లి కోసం మా కాశమల్లి వేచాను నీరాకకై, జాబిల్లి కోసం మా కాశమల్లి వేచాను నీరాకకై, రామయ్య ఎదలు రాగాల మాలై పాడాలి నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లి పేచాను నీరాకకై. వావ్, నిజంగా ఫోక్ సాంగ్స్ అనుకున్నాను, కాకపోతే సినిమా పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు స్పందన గారు. అంటే మీకు అసలు నిజంగా సినిమా మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అన్నది నిజమే ఆ మాట కూడా. సో అవకాశాలు మీకు సినిమా వైపు కూడా రావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ కరీంనగర్ తరఫున కోరుకుంటున్నాము. చాలా మంచి పాటలు అందించారు. ఓకే స్పందన గారు, మొత్తానికైతే ఫోక్ సాంగ్స్ తో పాటు సినిమా పాట కూడా అద్భుతంగా పాడారు. మన సుమన్ టీవీ కరీంనగర్ తరఫున ప్రేక్షకులకి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? నాకు ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు సుమన్ టీవీ కరీంనగర్ వారికి చాలా చాలా కృతజ్ఞతలు. ఓకే, విన్నారు కదా స్పందన గారి లైఫ్ మొత్తం, మనకు స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది మొత్తం చెప్పారు. సో ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇన్స్పైర్ అవుతూ నిజంగా వాళ్ళు కూడా బయటకు వచ్చి వాళ్ళ టాలెంట్ ని సక్సెస్ చేసుకునే తన జీవితం మొత్తం ఏం జరిగిందనే చెప్పింది. సో ఇది చూస్తూనే ఉండండి, మరొక గెస్ట్ తో మీ ముందుకు వస్తాము. సో థ్యాంక్ యూ సుమన్ టీవీ కరీంనగర్.